మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా కాంటాక్టర్స్ ఎయిట్ టు ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ ఇఫ్ యూ వాంట్ ప్రమోట్ యువర్ షాప్ బిజినెస్ ఇన్ ఛానల్ యూ కెన్ మీ టు నెంబర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావుది ప్రత్యేక శకం అని చెప్పుకోవాలి భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించి ఎంతో మందిని భయపెట్టిన కోట అంతే స్థాయిలో నవ్వించారు విలన్ కామెడియన్ కాకుండా విలనిజంలోనే కామెడీని పండించడంలోనే కోట ప్రత్యేకత ఉంటుంది ఎన్నెన్నో రకాల పాత్రలకు కోట ప్రాణం పోశారు తెలంగాణ యాసలో కోట పలికే సంభాషణలు ఎప్పుడూ ప్రత్యేకమే అదో ట్రేడ్ మార్క్లా మారిపోతుంది నమస్తే తమి అని కోట పలికినట్టుగా మరొక నటుడు పలకలేరు పాత్ర కోసం పట్టుబట్టి తెలంగాణ యాసను నేర్చుకున్నారు కోట అందుకే ప్రతి మాట పదంలోనూ స్పష్టత గోచరిస్తూ ఉంటుంది తెలంగాణ మాండలికాన్ని పలకడంలో కోటకు సరిలేరు ఎవ్వరు అని చెప్పవచ్చు గణేష్ గాయం ప్రతిఘటన వంటి చిత్రాల్లో కోట తెలుగు ప్రేక్షకులను భయపెట్టేశారు అలానే మామగారు స్నేహం కోసం చిన్నరాయుడు వంటి ఎన్నో చిత్రాలతో నవ్వులు పోయించారు తండ్రిగా అయితే ఇంట్లో ఇల్లాళ్ళు వంటింట్లో ప్రియురాలు ఆడవారి మాటలకు అద్దాల వేర్లే బొమ్మరిల్లు వంటి ఎన్నో చిత్రాల్లో మెప్పించారు బాబుమోహన్తో కలిసి చేసిన ప్రతి సినిమా ఓ సంచలనమే కామెడీలో ఈ ఇద్దరు మిత్రోదయం వంటివారు సినిమాల పరంగానే కాకుండా కోట రాజకీయాల్లోనూ రాణించారు ఇక తెలుగు నటులు టెక్నీషియన్స్ కోసం ఎప్పుడూ గొంతెత్తే వారిలో కోట ముందుంటారు పరభాష నటులను ఎక్కువగా తీసుకురావడం ఇక్కడి వారికి అవకాశాలు ఇవ్వకపోవడం ప్రాధాన్యతను తగ్గించడంపై కోట బహిరంగానే దర్శక నిర్మాతలను విమర్శించారు తెలుగు నటీ నటుల కోసం కోట ఎప్పుడూ మాట్లాడేవారు వృద్ధాప్యం మీద పడుతున్నా కూడా ఏదో ఒక పనిచేయాలని సినిమాల్లో ఇంకా నటించాలనే కోరిక ఉందని కోట తెలిపారు పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి వారిని అడిగానని ఏదైనా అవకాశం ఉంటే చెప్పమని అన్నానంటూ కోట ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాలుగు దశాబ్దాల నట జీవితంతో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు కోటా శ్రీనివాసరావు డెబ్బై ఆరు వయసులోనూ ఆయన అంతే ఉత్సాహంగా కనిపిస్తారు ఉన్న మాటను ఉన్నదిన్నట్టు ముక్కసుటిగా మాట్లాడుతూ నిరంతరం చర్చలో నిలుస్తుంటారు పరభాష నటుల ప్రాపకాన్ని సహించాలని కోట దానిపై పలుమార్లు విచ్చుకుపడిన సంగతిని గుర్తు చేసుకోవాలి నవరసాలని అలవోకగా పోషించే గ్రేట్ ఆర్టిస్ట్ అందుకే కోట అంటే తెలుగువారికి ఎనలేని గౌరవం విలనీకి రావు గోపాలరావు తర్వాత అంతటి అద్దం చెప్పిన మహానటుడు ఆయన మోడర్న్ సినిమాల్లో కుప్పికంతులు ఆర్టిస్టుల వెలికితనాన్ని ఆయన తనదైన శైలిలో విమర్శిస్తుంటే చాదస్తం కోట అని అన్నవాళ్ళు వాళ్ళు కొదవేం లేదు నాటి సినిమాల సెట్స్లో ఉండే వాతావరణం ఇప్పుడు లేదని దర్శక నిర్మాతల్ని తోటి ఆర్టిస్టులని ఆయన చురుకలు వేయడంతో ఈ పేరొచ్చిందేమో బహుశా ఏది ఏమైనా వందలాది చిత్రాల్లో నటించిన కోట ఇతరులతో పోలిస్తే ఎంతో విలక్షణుడు హీరోయిన్ ముందు హీరో కోతిలా గెంతు ఉంటాడు కింద పడి గిరగల కొట్టుకుంటాడు అదేం డ్యాన్స్ అంటే ఫ్లోర్ డ్యాన్స్లు అంటారు మామూలుగా మన ఇళ్లలో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా గెంతరు కదా పద్ధతిగా హుందాగా నడుచుకుంటారు కానీ సినిమాలో అలా ఎందుకుంటారు అలాగే ప్రతి పాటకు బ్యాక్గ్రౌండ్లో యాభై మంది డ్యాన్సర్లు ఉంటారు ఇంతమంది అవసరమా అనిపిస్తుంది గత సినిమాలలో హీరో జైలుకి అయితే మాసిన గడ్డంతో దర్శకులు చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ గడ్డంతో కనిపిస్తున్నారు ముఖమంతా గడ్డమే ఉంటే హీరో ఎలా అవుతాడు అని చురకలు వేశారు ఆయన ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తెలుగులేని నటుడిగా ఆయన సాగారు విలన్గా కామెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సింగర్గా రచయితగా దర్శకుడిగా నిర్మాతగా ఇలా ఇండస్ట్రీలో అన్ని రంగాలను టచ్ చేశారు కోట ఏ పాత్ర చేయాలి అన్నా ప్రాణం పెట్టి నటిస్తుంటారు కోట శ్రీనివాసరావు విలన్గా భయంకరమైన ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టే కోట అదే ఫేస్లో కామెడీ పండించి కడుపుబ్బ నభించిన రోజులు ఎన్నో ఇక ఆడవేషాలు వేయడానికి కూడా వెనకాడలేదు నటన కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశారు కోట శ్రీనివాసరావు ఇక ఆయన కెరియర్లో ఎన్నో మరపురాని పాత్రలు ఉన్నాయి వెయ్యికి పైగా సినిమాలు నటించిన కోట అహనా పెళ్ళంట మామగారు మణి సర్కార్ అబ్బాయి గారు హలో బ్రదర్ ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైన పాత్ర లిస్టు ఇంకా వస్తూనే ఉంటుంది ఇక ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమాల్లో ఆయనకు మంచి పాత్రలు లభించాయి అతడు జులై లాంటి సినిమాల్లో కోట నటనకు విధా అభినివాలు లేరు ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రస్తుతం వయసు మళ్ళడంతో పరిస్థితిలో ఉన్నారు కోట శ్రీనివాసరావు అయినా సరే ఒకరి సాయంతో అప్పుడప్పుడు బయట కనిపిస్తూనే ఉంటారు సినిమాలు చేసే ఓపిక లేకపోయినా అలా కూర్చొని చేసే అయినా చేస్తానంటారు కోట అయితే ఆయనకు సంబంధించిన ఎన్నో వార్తలు అందులో కొన్ని వివాదాలు అలాంటి వివాదం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది ఓ సందర్భంలో నరసింహం బాలయ్యబాబు తన ముఖంపై కాండ్రించి ఉమ్మివేశారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు ఆయనకు ఇంత అవమానం ఎందుకు జరిగిందో కూడా వివరించారు ఓ సందర్భంలో రాజమండ్రి షూటింగ్కి వెళ్తే ఒకే హోటల్లో దిగారు కోట బాలయ్య కోట శ్రీనివాసరావు లిఫ్ట్ దగ్గర ఉండగా బాలయ్య అక్కడికి వచ్చారట దాంతో నమస్కారం బాబు అని కోట ఎదురు వెళ్ళగా ఆయన కోపంతో కాన్ంచి ముఖం మీదే ఉమ్మేశారట ఇక అప్పుడు బాలయ్య సీఎం కొడుకు పెద్ద హీరో కావడంతో తానేమీ అనలేదని అన్నారు కోట అయితే ఆ తర్వాత కాలంలో తాము చాలా సినిమాలు చేశామని క్లోజ్గానే ఉంటామని బాలయ్యని గురించి చెప్పుకొచ్చారు ఇక కోటాపై బాలయ్యకు అప్పుడు ఎందుకు అంత కోపం అంటే ఎన్టీఆర్కు వ్యతిరేకంగా మండలాధీశుడు అనే సినిమాను నిర్మించారు ఈ సినిమా పెద్ద మీద కోపంతో కృష్ణ చేయించాడంటారు అయితే ఆ సినిమాలో ఎన్టీఆర్ను విలన్గా చూపిస్తారు ఈ పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు అది కూడా ముందుగా చెప్పకుండా చివరి నిమిషంలో చెప్పారట ఇక ఆ పాత్ర అలా చేసినందుకు కోటపై నందమూరి అభిమానులు ఫ్యామిలీ సభ్యులు మండిపడంతో పాటు దాడి కూడా చేశారు ఇలా బాలయ్య తన తండ్రి మీద ఉన్న ప్రేమతో తన ముఖంపై ఉమ్మేశారని ఓ ఇంటర్వ్యూలో కోట వెల్లడించారు కెరియర్ మొదట్లో స్టేజ్పై నాటకాలు ప్రదర్శించే కోట అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా వెల్లనిజానికి కొత్త భాషని నేర్పాడు అయితే ప్రారంభంలో సినిమాల అవకాశాల కోసం అందరిలాగే కోట శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడ్డారు ప్రాణం ఖరీదు కుక్క అనే సినిమాలో చిన్న చిన్న వేషాలతో కెరీర్ మొదలుపెట్టి వందే మాత్రం సినిమాలో మంచి పాత్రను సంపాదించారు అయితే ఇవన్నీ కాకుండా తను సినీ పరిశ్రమలో పాతుకుపోవడానికి కారణమైన సినిమా గురించి కోట ఓ సందర్భంలో చెప్పారు నా కెరీర్కు కీలకమైన సినిమా ప్రతిఘటన ఇది నా కెరీర్ని స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడింది వందే మాత్రం సినిమా చేస్తున్నప్పుడు టీ కృష్ణ నాకు ఈ సినిమా గురించి చెప్పాడు అయితే మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర ఇందులో కూడా చిన్నదే పార్టీ అధ్యక్షుడిగా ఒకే సన్నివేశం రాశారు నా కోసం సోదరి సోదరి మనులారా అని ప్రసంగించాల్సిన సీన్ అది ఇక ఆ డైలాగ్ను నా శైలిలో తెలంగాణ యాసలో చెప్పేసరికి టీ కృష్ణ అది బాగా నచ్చింది అప్పుడు అక్కడ ఉన్న రచయిత పిఎల్ నారాయణకు చెప్పి నా మీద అదే శైలిలో మరో నాలుగైదు సీన్లు రాయమని చెప్పారు టీ కృష్ణ రాత్రంతా కూర్చొని నా కోసం ఎనిమిది సన్నివేశాలు ప్రిపేర్ చేశారు షూటింగ్ పూర్తయింది సినిమా విడుదలైంది ఇక ఈ సినిమా తెచ్చిన పేరు గురించి అందరికీ తెలిసింది ఓవర్ నైట్లో ప్రతిఘటన సినిమా నన్ను స్థానం చేసింది ఆ తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని కోటా శ్రీనివాసరావు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు